చాలా మంది యువతి యువకులకు ఉండే కోరిక టీవీ రిపోర్టర్ గా పనిచేయాలి, టీవీ జర్నలిస్ట్ గా పనిచేయాలి, టీవీ ఛానల్లో చేరాలి, ఈ విధమైన కోరికలు ఉంటాయి. సో అలాంటి వారి కొరకే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం. అది కూడా కేవలం 1 ఇయర్ కోర్సు, డిస్టెన్స్ మోడ్లోనే ఉంటుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ద్వారా ఆఫర్ చేయబడే పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం కోర్సు గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. చాలా చిన్న వీడియో, వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలు ఇంకా లభిస్తూ ఉంటాయి. వీలైతే ఇన్ఫర్మేషన్ను ఇంట్రెస్ట్ ఉన్న మీ వాట్సాప్ మిత్రులందరికీ షేర్ చేయండి. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కింద ఇవ్వబడిన కామెంట్ బాక్స్లో అడగండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో మీరు చూడబోయే అంశము పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. చాలా మందికి తెలుసు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో స్టడీ సెంటర్తో పాటు హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్తో పాటు రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్, కూచిపూడి ఈ విధంగా స్టడీ సెంటర్స్, దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో 5 సెంటర్స్ కలిగి ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ద్వారా మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం కోర్సు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు యొక్క మీడియం తెలుగు మీడియంలో చేయవచ్చు, దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా చేయవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ మీడియంలో అయినా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం కేవలం 1 సంవత్సరం కోర్సు మాత్రమే, అది కూడా దూర విద్య, డిస్టెన్స్ మోడ్లో చేయవచ్చు. మీరు ఇంటి దగ్గరే ఉండి చేయవచ్చు. కాంటాక్ట్ క్లాసులు 10 డేస్ కాంటాక్ట్ క్లాసెస్ ఉంటాయి సంవత్సరం మొత్తంలో. ఆ 10 డేస్ కాంటాక్ట్ క్లాసెస్లో మనకు జర్నలిజం సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం, దీనికి ఒక క్వాలిఫికేషన్స్, అర్హతలు, ఎవరైనా సరే డిగ్రీ పాస్ అయిన వారు ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇతర కోర్సులకు కానీ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ డిగ్రీ అయినా సరే, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఎంబీబీఎస్ ఏదైనా సరే, ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ కోర్సులో డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు, డైరెక్ట్గా అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్సులో మీరు చదవాల్సిన విషయాలు ఒకసారి ఇవి కూడా చూసుకోండి. పేపర్ 1, 2, 3, 4, 5 పేపర్స్ ఉంటాయి టోటల్లీ. టోటల్లీ థియరీ పేపర్స్ మాత్రం 4 ఉంటాయి. 5th వన్ ఇస్ ప్రాజెక్ట్ పేపర్. పేపర్ 1 టెలివిజన్ చరిత్ర, పేపర్ 2 టెలివిజన్ రిపోర్టింగ్, పేపర్ 3 టెలివిజన్ స్క్రిప్ట్ రైటింగ్, పేపర్ 4 టెలివిజన్ ప్రొడక్షన్, పేపర్ 5 ప్రాజెక్ట్ పని. ఈ ప్రాజెక్ట్ పనిలో 8 నిమిషాల డాక్యుమెంటరీ, న్యూస్ ఫీచర్ ఏదైనా సరే, మీ దగ్గరలో ఉండే రోడ్ల పరిస్థితి కానీ వాతావరణం కానీ ఏదైనా సరే న్యూస్కు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ను 8 మినిట్స్ చిత్రీకరించడం ఉంటుంది. టోటల్లీ 500 మార్క్స్ సంబంధించిన సిలబస్, చాలా ఈజీ సిలబస్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేరండి. ఇతర డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లలిత కళాక్షేత్రం పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్లో సంప్రదించవచ్చు. వారికి సంబంధించిన ల్యాండ్లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ కూడా ఉంది. దాంతోపాటు డిస్టెన్స్ సెంటర్, ఈ నెంబర్లో మీకు కాంటాక్ట్ చేస్తే 3 నెంబర్స్ ఉన్నాయి ల్యాండ్లైన్స్. డిస్టెన్స్ కోర్స్ చేస్తున్నాం కాబట్టి డిస్టెన్స్కి సంబంధించిన ఈ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అడ్మిషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఇతర వివరాలు, ఫీజు ఎంత ఉంటుంది, ఇటువంటి వివరాలన్నీ మీరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏ కోర్సులకు సంబంధించి డిగ్రీ తర్వాత మంచి మంచి కోర్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది చేయాలి అన్నా సరే కంపల్సరీ కామెంట్ బాక్స్లో అడగండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆ విధమైన వీడియోలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.